हाय दोस्तों सभी को नमस्कार मैं आपका प्रकाश हूँ मैंने आपके लिए आज आठवीं कक्षा की नई टेक्स्ट बुक में नौवीं लेसन सरदार वल्लभ भाई पटेल के बारे में बोलना चाहता हूँ एमदो क्लास न्यू टेक्स्ट बुक् सरदार वल्लभ भाई पटेल ग्री चपेबना यह ना मन पूर्व केंद्रीय होंम शाखा मंत्री अन्मा पहले तो विषय प्रवेश देख सकते हैं मुझे विषय प्रवेश चुदा आज के बालक कल के नागरिक है नएट बाले रेपी पौरना సభ బాలక్ ఏక్ జైసే నహి హోతే అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు అనమాట కుచ్ బాలక్ బన్సే అనేక సాహసీ కార్యకర్కే సమాజమే అప్పుడ అలగ్ స్థాన్ బనాలేత కొంతమంది పిల్లలు చిన్ననాటి నుంచి అనేక సాహస కార్యాలను చేసి తమ యొక్క స్థానాన్ని రూపొందించుకుంటారు ఆజ్ పాట్మె ఐసేహి ఏ సాహసీ బాలక్కి బారేమే జానండి ఈరోజు ఈ పాఠ్యాంశంలో ఇలాంటి ఒక సాహస బాలుడు గురించి తెలుసుకుందాం పాఠకా నామ్ క్యా హే దోస్తో పాఠం పేరు ఏంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పాఠం పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ బహుత్ పురాణి బాత్ చాలా సంవత్సరాల నాటి విషయం అనమాట ఏ మే వల్లభ్ నామక్ ఏ బాలక్ రాతాథ ఒక ఊళ్ళో వల్లభ్ అనే పేరు గల ఒక బాలుడు ఉండేవాడు అనమాట వల్లభ్కో కో పడనే కా బహుత్ షోక్ చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట గౌసే విద్యాలయ దూర్త ఔర్ వహా వేకా రాస్తా బి టీక్ నీతా తన ఊరు నుంచి విద్యాలయము చాలా దూరం అనమాట అక్కడికి వెళ్ళే దారి కూడా సరిగ్గా ఉండేదిగా అనమాట వల్లభ్ ఉసి రాస్తేమే ప్రతిదిన విద్యాలయం జాత వల్లభు అదే దారిలో రోజు విద్యాలయానికి వెళ్ళేవాడు అనమాట ఏదీనికి బాతే ఒకరోజు విషయం వల్లభ అప్పని సాత్య సాత్ విద్యార్థుల జారహత వల్లభు తన యొక్క ఫ్రెండ్స్తో కలిసి విద్యాలయం పాఠశాలకు వెళ్తున్నాడు అనమాట తబి ఉసికే పైరుమే నుకిలీ పత్తలాగా అప్పుడు అతని కాళ్ళు ఒక రాయి గుచ్చుకుందనమాట పైర్మే చోటు నగ్నేసే కూన్ బేలాగా కాలికి దెబ్బ తగలడంతో రక్తం కా కాలు నుంచి రక్తం బయటకు వస్తుందనమాట అప్పుడు చోటుకి పర్వాహ నా కరితే హుయే తన యొక్క దెబ్బను పట్టించుకోకుండా ఉస్ని నిశ్చయి కర్లియా అతను నిశ్చయించుకున్నాడు కి ఆజ్ వహ్ ఇసు నుకలీ పత్తర్కు నిఖాల్కర్ పేంక్ దే ఈ రాయను ఎలాగైనా తీసి పడేయాలని నిశ్చయించుకున్నాడు వహ్ పత్తర్ నిఖాలి కా ప్రయాస్ కనేలాగా ఆ రాయను తీయడానికి ప్రయత్నిస్తున్నాడనమాట పత్తర్ ఆసానిసే నిఖల్ నహి రాత రాయి సునాయాసంగా రావట్లేదన్నమాట పర్ ఉస్నే హార్ నహి మాని కానీ అతను ఓటమి నొప్పుకోలేదనమాట వా పత్త నిఖాలనేకి కోసి కర్తారా రాయిని ఎలాగోలా తీయాలని ప్రయత్నిస్తున్నాడు ఉషక శరీర్ పసీనాసే బిగ్గాయత అతని శరీరం మొత్తం చమటలతో నిండిపోయింది వల్లభకే సాతి ఉషే అకేలే చోడక చెలేగాయి వల్ల ఫ్రెండ్స్ అతన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారనమాట పర్ ఉష్ణ్ని హిమ్మత్ నా హారి అంత కానీ అతను ఓటమిని అంగీకరించలేదనమాట అంతమే ఉస్కి జీతి హు చివర్లు ఎలాగోలా రాయన్ బయటికి తీసాడనమాట పత్తర్ నికాలయా ఆ రాయన్ తీసేశాడనమాట ఉస్నే పత్ర్కు ఉఠాకర సడక్కి కినారే పీకి దియా దూరంగా విసిరేసాడనమాట రాయను తీసి ఖాళీ గద్దేకు మిట్టిసే బర్కర్ రాస్తే టీక్ కదా ఖాళీ గుంటను మట్టితో నింపి రోడ్డును సరి చేశాడనమాట ఉస్కే పైస్సే వహ్ బర్రహాతం బాగా రక్తం వస్తుంది అనమాట కాళ్ళ నుంచి ఒక విద్యాలయ దేరిసే పోంచాం స్కూల్కి బాగా లేటుగా వెళ్ళాడనమాట అధ్యాపక్ దేరీక కారణం పూచాం టీచరు ఎందుకు లేట్ అయిందని అడిగాడు అనమాట నే పత్ర హఠానే వాళ్ళ ఘటనస్ ఉన్నాయి రాయని తీసిన గురించి చెప్పాడనమాట టీచర్కి అధ్యాపక్ ఖుషి టీచర్ బాగా సంతోషించాడనమాట ఉన్నహోర్నే వల్లభకు గలేసే లగాలి వల్లభని బాగా అతుకుని और कहा बेटा सब लोग रुकावटों से बच बचकर निकल जाने का आसान रास्ते ढूंढते हैं अंदर अडंकुल दारण परंतु तुमने रुकावट डालने वाले पत्थरों को ही निकाल दिया अडंक सृष्टि रायने तीस अब उस रास्ते पर चलने में सबको आसानी हो गया अंदर इन नड़वान चाल सुनायास उसी लड़के ने आगे चलकर अदे बुड़ मुझे सा స్వతంత్రత మేబీ భాగ్లీయాత స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు ఇసి దౌరాన్ వర్ష పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో గుజరాత్ లోని గుజరాత్లోని మే ఏ కిసాన్ ఆందోళన చల ఒక రైతు ఆలో ఆందోళన జరుగుతుందనమాట ఇస్కా నేతృత్వం నే కియాత దీని నేతృత్వం వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నారనమాట ప్రాదేశిక సర్కార్ని కిసాన్కి లగాన్కో బడాదియాత అక్కడ ప్రాంతీయ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ రైతుల మీద బాగా భారాన్ని మోపిందనమాట వల్లభ్నే లగాన్ రుద్దిక విరోధ కీయాత దానికి వ్యతిరేకంగా పోరాడాడనమాట సర్కార్నే ఇస్ కిసాన్ ఆందోళనకు కుచల్ నేకెళ్లియే కఠోర్ కథం ముట్టాయా దీన్ని ఎలాగల అణగదొక్కాలని చాలా ప్రయత్నాలు చేసిందనమాట ప్రభుత్వం వల్లభ్నే ఇంకా ధైర్య సే సామాన్ కియా వల్లభు తన యొక్క ధైర్యంతో ఎదుర్కొన్నాడు అనమాట అంతమే అంతమే సర్కార్కో కిసాన్కి మాంగుకో మాన్న పడేతాం చివరికి ప్రభుత్వం వారు ప్రభుత్వం వారు రైతుల దగ్గరికి వచ్చారన్నమాట వాళ్ళ కోరికలు అడిగి తెలుసుకున్నారు సర్కార్నే లగానికి వృద్ధికో ఘటాదీయ పన్నుల భారాన్ని తగ్గించింది ఇసీ సత్యాగ్రహకే సఫల హోనకే బాద్ బార్డోలికా జనత బహుత్ ఖుషి ఈ సత్యాగ్రహం విజయవంతమైన తర్వాత బార్డోజీ ప్రజలు చాలా సంతోషించారు అవురు వల్లభ్ కో సర్దార్కి ఉపాధి ప్రధానికి వల్లభాయ్ పటేల్కి సర్దార్ అని బిరుదిచ్చారనమాట యహో వల్లభ్ అవరు కోయినహి ఈ వల్లభ్ ఎవరో కాదు లోహ్ పురుష ఐరన్ మ్యాన్ నామక్సే ప్రసిద్ధ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఉక్కు మనిషి అనే పేరుతో ఉన్న మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎహి వల్లభాయ్ పటేల్ దేశ్ కే పహలే గృహ మంత్రి అవురు ఉప ప్రధానమంత్రి ఈ ఈయన మొదటి హోమ్ మినిస్టర్ మరియు ఉప ప్రధానమంత్రి గారు ఇన్హోమ్ భారత్కు ఏక్ సూత్రమే బాధ్యకే లేన भारत उसके लिए देश हमेशा आपका ऋणी रही अंदवलू रुणपड़े उठा भारत सरकार ने 2014 चौदह में दोहजार चौदह में उनके जन्मदिन पर आईन जन्मदिन पुरस्क इकतीस अक्टोबर को राष्ट्रीय एकता दिवस जातीय ऐकमत दिनोत्सव जो रूप में मनायजाने घोषित कर

धन्यवाद धन्यवाद दोस्तों आप सभी को मेरे वीडियो तो पसंद आए तो एक लाइक और मेरे चैनल को सब्सक्राइब करो धन्यवाद